జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు విడత కార్యక్రమం ఫిబ్రవరి 10 నుంచి 28వ తేదీ వరకు జరుగుతుందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. 2021-22 సభ్యత్వ నమోదు విజయవంతంగా జరిగిందని, అదేవిధంగా 2023 సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జనసేన పార్టీ నాయకులు జన సైనికులకు, వీర మహిళలకు ఆయన పిలుపునిచ్చారు. సభ్యత్వ నమోదులో పార్టీ వాలంటీర్ల కృషి మరవలేనిదని ఆయన ప్రశంసించారు. వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. బీమా ప్రీమియం కోసం గతంలో కోట్లు విరాళం అందజేశానని, ఈ దఫా విరాళాన్ని ఈ నెల 10న అందజేయనున్నట్లు ఆయన వెల్లడించారు. జన సైనికులకి, వీర మహిళలకి, జనసేన నాయకులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం 3వ విడత ఈ నెల 15 మొదలై 28 వరకు కొనసాగుతుంది. 2021-2022 సభ్యత్వ నమోదు చాలా విజయవంతంగా కొనసాగింది. 2023 సభ్యత్వ నమోదు కూడా అదే స్థాయిలో విజయవంతం చేయాలని జనసేన నాయకుల్ని, వీర మహిళల్ని, జన సైనికుల్ని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా క్రియాశీలక సభ్యత్వ నమోదులో పార్టీ వాలంటీర్లు కృషి మరవలేనిది. 6400 పైచిలుకు వాలంటీర్లు అమోఘమైన కృషి చేశారు. వారికి ప్రత్యేకించి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనస్ఫూర్తిగా బలంగా దీన్ని ఇంకొకసారి ఈ 3వ విడతను కూడా విజయవంతం చేయాలని ప్రత్యేకించి మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఈ బీమా ప్రీమియం కోసం నా వంతుగా గతంలో 2 కోట్ల రూపాయలు నేను పార్టీకి విరాళం ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈసారి కూడా నా వంతు కాంట్రిబ్యూషన్ పార్టీకి ఈ నెల 10వ తారీఖున అందజేయబోతున్నాను. సభ్యత్వ నమోదు 10వ తారీఖున ప్రారంభమై 28 వరకు కొనసాగుతుంది. దీన్ని విజయవంతం చేయాలని జన సైనికుల్ని, వీర మహిళల్ని, జనసేన నాయకుల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై హింద్.